కొర్ర శనగ పంటల పరిశోధనకు పేరొందిన కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరో 3 కొత్త వంగడాలను విడుదల చేస్తోంది. కొర్రలో 2, శనగలో 1 రకాన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అన్ని అనుమతుల అనంతరం వీటిని త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త రకాలు ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్లను తట్టుకుంటాయని పరిశోధకులు చెప్పారు. మేలైన వంగడాల రూపకల్పనలో కృషి చేస్తున్న నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఈసారి కొర్రలో 2 వంగడాలను, శనగలో 1 కొత్త రకం వంగడాన్ని రూపొందించింది. పూర్తి స్థాయిలో పరిశోధనల అనంతరం త్వరలో రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కొర్రలో 3-2-2-2 గరుడ అనే పేరుతో అతి స్వల్పకాలిక రకాన్ని రూపొందించామని శాస్త్రవేత్త చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. కేవలం 60 రోజుల్లో పంట చేతికొచ్చే ఈ రకం ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడులనిచ్చే అవకాశముందన్నారు. బెట్టను తట్టుకునే ఈ రకపు కొర్ర రైతాంగానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. కొర్ర పంటలోనే 3-2-2-3 రేనాడు అనే మరో వంగడాన్ని కూడా రూపొందించినట్లు చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఎకరానికి 12-15 క్వింటాళ్ల దిగుబడినిచ్చే ఈ వంగడం పంటకాలం 90 రోజులని తెలిపారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కొర్ర గత 40 సంవత్సరాల నుండి కూడా పరిశోధనలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు 2 కొత్త రకాలను విడుదల చేయడం జరుగుతా ఉంది. మొదటిది ఎస్ఐఏ 3222 అనే రకం. ఈ రకానికి పాపులర్ నేమ్ గరుడ అనేసి ఇవ్వడం జరుగుతా ఉంది. ఇది 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. అయితే ఈ రకము విత్తనము వేసినప్పటి నుండి 35 రోజులలో పూతకు వచ్చేసి 60 రోజులలో కోతకు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరొక రకము ఎస్ఐఏ 3223 అనే రకం. ఈ రకానికి కూడా రేనాడు అని ఒక పేరును, మంచి పేరును విడుదలకు సిద్ధం చేశాము. దీని పంటకాలము దాదాపుగా 90 రోజులు ఉంటుంది. దాదాపుగా కొర్ర అన్ని రకాలు కూడా మనకు 10-12 క్వింటాళ్లు ఎకరానికి దిగుబడి వచ్చే రకాలు. ఈ రేనాడు అనే కొర్ర రకము దాదాపుగా 14-16 క్వింటాళ్లు ఎకరానికి ఇవ్వగలుగుతుంది. శనగ వంగడాల రూపకల్పనలో తనదైన ముద్ర వేసిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఈసారి ఎన్బీఈజీ 4-5-2 అనే కొత్త శనగ వంగడాన్ని రూపొందించినట్లు శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. అధిక దిగుబడినిచ్చే దేశవాళీ రకంగా దీనిని రూపొందించామన్నారు. వర్షాధార పంటగా ఉపయోగపడుతుందన్నారు. ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చే అవకాశముందన్నారు. ఈ ఎన్బీఈజీ 4-5-2 కొత్త శనగ విత్తనం ఎండు తెగులను తట్టుకునే విధంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శనగ రకాల కన్నా 10-20% ఎక్కువ దిగుబడినిస్తుందని జయలక్ష్మి తెలిపారు. కొత్తగా తయారు చేసిన కొర్ర, శనగ వరి వంగడాలు రాష్ట్ర స్థాయిలో అన్ని పరిశోధనల తర్వాత రైతులకు అందుబాటులోకి రానున్నాయని ఏడీఆర్ సంపత్ కుమార్ తెలియజేశారు. నూతన వంగడాల పరిశోధన అనేది నిరంతరము జరుగుతూ ఉండే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనకు ఇప్పుడు దేశవాళీ రకాల్లో మరింత అభివృద్ధి చేసిన రకము ఎన్బీఈజీ 4-52 అనే రకము విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఎన్బీఈజీ 4-52 అనే రకాన్ని ఐసీసీబి 37 అనే రకాన్ని ఐసీసీ 12-451 అనే రకంతో సంకరపరిచి తయారు చేయడం జరిగింది. ఇది అధిక దిగుబడినిచ్చే దేశవాళీ రకము. వర్షాధారంగా ఎకరాకు 8-10 క్వింటాళ్ల దిగుబడిని ఇవ్వగలిగే శక్తి కలిగి ఉన్న రకము. ఈ రకము ఎండు తెగులను కూడా తట్టుకునేటట్టు రూపొందించడం జరిగింది. ప్రస్తుతము ఈ రకాన్ని ఆర్ఏఆర్ఎస్ క్షేత్ర ప్రదర్శనలోను మరియు రైతుల పొలాల్లో మినీ కిట్స్ ఆన్ ఫార్మ్ ట్రయల్స్ గా పరీక్షిస్తే దాదాపు 10-20% ప్రస్తుతమున్న దేశవాళీ రకాలు JG11 కంటే మరియు నంద్యాల గ్రామ 49 కంటే ఇవ్వడం జరిగింది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నందు పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం కొర్రలో 2 నూతన రకాలను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే పప్పుశనగలో 1 నూతన రకాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 3 రకాల విడుదల కోసం మరి ఈ సంవత్సరం ప్రతిపాదనలు పంపడం జరిగింది ప్రభుత్వానికి. మరి ఈ నెలాఖరులోగా జరిగేటువంటి స్టేట్ వెరైటల్ రిలీజ్ కమిటీ మీటింగ్ లో ఈ రకాలు ప్రభుత్వ ఆమోదం పొంది విడుదలవుతున్నాయి. నూతనంగా రూపొందించిన కొర్ర, శనగ వంగడాలను ప్రాథమికంగా కొన్ని ప్రాంతాల్లో సాగు చేయగా మంచి ఫలితాలు ఇచ్చినట్లు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి రాష్ట్ర స్థాయిలో అన్నదాతలకు మంచి ఫలితాలు ఇస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.